హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు కదండి. ఈరోజు అయితే పోలీస్ వర్గానికి అయితే పంపుతాం కదండి, పోలీస్ వర్గం అంటారు కదా, ఈరోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వీడియో అండి. నిన్న నైట్ అయితే ఇలా ఒత్తులవి నానబెట్టుకున్నాను, అదో చిన్న బిట్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది 31 ఒత్తు అయితే నానబెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే బొడ్డొత్తులు, అదే పువ్వొత్తులు అంటారు కదా, ఆ ఒత్తులతో 31 ఒత్తు అయితే చేసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే 366 ఒత్తు, అలాగే మామూలుగా కుందొత్తులు ఇవి కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ వేడి చేసి దాంట్లో వేసి ఇలా స్పూన్తో అయితే కలుపుతున్నాను అనమాట అండి. ఆయిల్ అయితే వేడిగా ఉందని అలా స్పూన్తో అయితే కలుపుకుంటున్నానండి. ఇక్కడైతే ఒత్తులు అయితే నానపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కుందొత్తులు 366 ఒత్తు, అలాగే 31 ఒత్తు. ఈ 31 ఒత్తు కూడా వెలిగించుకుంటాం కదా కార్తీక మాసం ఆఖరి రోజు, అది సపరేట్గా అయితే ఒక గిన్నెలో పెట్టుకున్నాను, కౌంట్ చేసి పక్కన పెట్టానమాట అండి. నెక్స్ట్ అయితే ఇవైతే మామూలుగా మనం తెల్లవారుజామున టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలి కదా, అలాగే ఇంటి దగ్గర అయితే ఒత్తులు వెలిగించుకోవడానికి ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను. నేను ఆఖరి రోజు కూడా ఇంటి దగ్గర తులసి కోట దగ్గరే ఒత్తులు అయితే వదులుకుంటున్నానండి. ఇలా తులసి కోట దగ్గర కావాల్సినవన్నీ కూడా ఇలా సర్దుకుంటున్నాను. ఒక ఇత్తడి పళ్ళెంలో అయితే అరటి డప్పులు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, అలాగే ఒత్తులు, ఉసిరికాయలు, అలాగే అరటి పళ్ళు. తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళానండి, అలాగే కొబ్బరికాయ. నెక్స్ట్ అయితే మారేడు దళాలండి, ఇవి దేవుడి మందిరంలోకి అలాగే గుడికి ఇంటి దగ్గరికి ఇవన్నీ అయితే కవర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. దళాలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద దళాలు అనమాట. నెక్స్ట్ అయితే పసుపు కుంకాల బాక్స్లో అన్నీ సర్దేసుకున్నాను, హారతి కర్పూరం, దూప్స్ అన్నీ కూడా సర్దుకున్నాను. నెక్స్ట్ అయితే పూజా సామాగ్రి కావాలి కదా తులసి కోట దగ్గరికి, చెంబు, అగరత్తులు వెలిగించుకునేది, హారతి ఇచ్చేది, గంట, అలాగే తమలపాకులు, జిల్లేడాకులు, అగరత్తులతో సహా అన్నీ సర్దుకుని పక్కన పెట్టుకున్నానండి. పువ్వులు అయితే తెల్లవారుజాము తీసుకుందాంలే అనేసి ఫ్రిడ్జ్లోనే ఉంచేశాను. ఇలా అన్నీ సర్దుకుని పక్కన పెట్టేసుకుంటే తెల్లవారుజామును త్వరగా లెగిసినా కూడా మనకి అన్నీ త్వరగా త్వరగా అయిపోతాయండి. ఎందుకంటే టెంపుల్కి కూడా వెళ్ళాలి, ఒత్తులవి ఎక్కువ వెలిగించుకుంటాం, తాయితీగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ ఇలా సర్దుకుని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే తెల్లవారుజామున 3:30కి లెగిసానండి. 3:30కి లెగిసి ఇల్లు శుద్ధి చేసుకుని నేను కూడా శుభ్రంగా నీట్గా స్నానం అది చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా చలివిడి అయితే కలుపుకుంటున్నానండి. ఈ రోజైతే కంపల్సరీగా చలివిడి కలుపుకోవాలి. ఆ పోలమ్మ తల్లికి చలివిడి అయితే పెట్టాలంట, అంటే చలివిడి పెడితే చలవంటారు కదండి, అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా చలివిడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా చలివిడి చేసేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి అన్నీ తెచ్చేసుకుని ఫస్ట్ అయితే ఇలా ముగ్గులవి వేసేసుకుంటున్నాను అనమాట. తులసమ్మ దగ్గర పసుపు రాసేసి ఫస్ట్ ఇలా ముగ్గులన్నీ వేసేసుకుంటున్నాను, అలాగే ఒత్తులు వదులుకోవడానికి అన్ని చోట్ల అయితే ముందు ముగ్గులు వేసేసుకోవాలి కదా. ఇలా ముగ్గులు వేసేసుకుని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇది, అందుకే ఫాస్ట్గా వస్తుందన్నమాట. అలాగే గౌరమ్మ దగ్గర, తులసమ్మ దగ్గర, శివయ్య దగ్గర ఇలా అన్ని చోట్ల అయితే ఇలా ముగ్గులు వేసేసుకున్నాను. కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసామన్నమాట అండి. నెల్లాళ్ళు కూడా అందరూ కూడా చాలా నియమ నిష్టలతో అయితే చేసుకుంటారు, నోములు వ్రతాలు చాలా బాగా అయితే చేసుకుంటారు కదండి. ఉసిరి దీపాలు, పిండి దీపాలు, స్వయం పాకాలు ఇలా అన్నీ ఇచ్చుకుంటారు. నేను కూడా నాకు తెలిసిన విధానంలో అయితే బాగానే చేసుకున్నానండి. అయితే ఈ రోజు అయితే లాస్ట్ రోజు, పోలీస్ వర్గానికి పంపుతున్నాం కదండి, కార్తీక పురాణంలో లాస్ట్ కథ ఉంటుంది కదా, పోలికి స్వర్గాన్ని పంపే కథ అయితే ఈ రోజు ఖచ్చితంగా చదువుకోవాలండి. నేను కూడా పూజ చేసుకున్నప్పుడు తులసమ్మ దగ్గర కూర్చొని చదువుకున్నాను అనమాట. ఆ కథ చదివిన తర్వాతే హారతి అయితే ఇచ్చానన్నమాట. అక్షింతలు పుచ్చుకుని కథ అయితే చదువుకోవాలి. అయితే ఆ కథని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి, నాకు తెలిసిన విధానంలో మీకు షేర్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే, అందరూ విన్నా కదే. ఆ తల్లి వల్లే ఈరోజు అందరూ కూడా చాలా ఇదిగా నియమనిష్టలుగా పూజ అయితే చేసుకుంటున్నాం కదా. అయితే ఆ కథ అయితే మీకు చెప్తానండి ఈ వీడియోలో. అయితే పోలీస్ వర్గం కదండి, ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళలో ఆఖరి కోడలు చిన్న కోడలే ఈ పోలి. ఈవిడికి దైవభక్తి ఎక్కువ, అలాగే సహనాశీలి. అత్తగారైతే గయ్యాలండి, అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళేది. ఈవిడకు కనీస సౌకర్యం కూడా లేకుండా, అంటే ఈవిడ దీపం వెలిగించుకోవడానికి కనీస సౌకర్యం లేకుండా చేసేదంటండి. పోలి మాత్రం అత్తగారు, తోటుకోడళ్ళు వెళ్ళిన తర్వాత పెరట్లో ఉన్న పత్తి చెట్టు దగ్గర నుంచి పత్తి తీసుకుని ఒత్తు చేసి కవ్వానికి ఉన్న వెన్న తీసుకుని దానికి రాసి దీపం వెలిగించేదంటండి. ఇలా దీపం వెలిగించి ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపైన బుట్ట బోర్లించేవారంట.
అలా చివరికి మార్గశిర శుద్ధ పాడ్యం ఈ రోజు రానే వచ్చిందండి. ఆ రోజైతే ఇంకా ఎక్కువ పనులు అయితే అప్పచెప్పి వారు నదికి అయితే వెళ్ళారంట. అయితే ఆవిడ గబగబా పనులన్నీ చక్కగా చక్కబెట్టేసుకుని ఆ రోజు కూడా దీపం అయితే వెలిగించుకున్నారంటండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా దీపం అయితే వెలిగించుకోవడం మానకుండా ఈ నెల రోజులు కూడా చాలా ఇదిగా అయితే దీపం వెలిగించుకున్నారంట. అందుకనేసి ఆవిడ భక్తికి మెచ్చి ఆ శివకేశవులు ఆ పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళారంటండి. పుష్పక విమానంలో వచ్చి స్వర్గానికి తీసుకువెళ్ళారని మనకి ఈ స్టోరీ తెలుసు కదా, అందరూ చెప్తుంటారు. ఈ కథను బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎటువంటి ఆడంబరాలు అంటే పూజకి ఇదే ఉండాలి, ఇదే కావాలి, ఇది లేకపోతే పూజ కుదరదు అన్నట్టు కాకుండా మనం భక్తితో చేసుకుంటే ఆ పూజకి ప్రతిఫలం అయితే ఉంటుందండి. అలాగే నేను కూడా ఈ రోజైతే ఆఖరి రోజు కార్తీక మాసం ఆఖరి రోజు పోలి పాడ్యమి పూజ అయితే చేసుకున్నానండి. పోలి స్వర్గానికి అయితే పంపించానన్నమాట. ఇలా మా ఇంటి దగ్గరే మా గుమ్మంలో తులసికోట దగ్గర అయితే ఇలా ఒత్తులైతే వదులుకున్నాను. నాకు తెలిసిన విధంలో అయితే ఇలా చేసుకున్నాను. 31 ఒత్తు అయితే లాస్ట్ రోజు వెలిగించుకుంటాను. అలాగే గుమ్మంలో తులసమ్మ దగ్గర 360 ఒత్తు కూడా వెలిగించుకుంటానండి. పౌర్ణమి రోజున ఎలాగ వెలిగించుకుంటాం అందరూ, అలాగే లాస్ట్ రోజు కూడా నేను ఇక్కడైతే మా గుమ్మంలో అయితే వెలిగించుకుంటాను. అలాగే రోజు వెలిగించుకునే దీపాలు, ఉసిరి దీపం, పిండి దీపం ఇలా అన్నీ వెలిగించుకున్నాను. ఇవన్నీ వెలిగించుకున్న తర్వాత అయితే కథ చదువుకుని మన నది దగ్గర ఎలా కొబ్బరికాయ కొట్టుకుంటామో అలాగే మనం వెలిగించి ఒత్తులు వదులుకున్నాం కదండి పళ్ళెం, పళ్ళెం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకుని సమర్పించాలంట. అలాగే చలివిడి వడపప్పు కూడా పోలమ్మ తల్లికి సమర్పించాలి. ఇలా తులసికోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత గుడికి కూడా వెళ్ళానండి. గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా అన్ని చోట్ల దీపాలు అయితే వెలిగించుకుని వచ్చిన తర్వాత దేవుడి మందిరంలో కూడా ఇలా పూజ చేసుకున్నాను. ఇలా ఈరోజు శివయ్యకి అయితే మారేడు దళాలతో మాల వేసుకుని మారేడు దళాలతో పూజ అయితే చేసుకున్నానండి. ఈ రోజు అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకేమైనా నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా.